వైజాగ్ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల దశాబ్దాల కష్టాలు తొలగిపోనున్నాయి. ఒక రోజు రెండు రోజులు కాదు, కొన్నేళ్ల తరబడి విశాఖ మత్స్యకారులు ఎదుర్కొంటున్న కష్టాలు తీరబోతున్నాయి. ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ తీపి కబురు అందించారు. హార్బర్ ఆధునికీకరణ పనులు ఆరంభం కాబోతున్నాయి. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల మత్స్యకారులకు ఉపాధి కేంద్రం. దాదాపు 10,000 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, మరో 15,000 మంది పరోక్షంగా ఈ ఫిషింగ్ హార్బర్ పై ఆధారపడి జీవిస్తున్నారు. 1976లో 24 హెక్టార్లలో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. ఇందులో 11 జట్టీలు ఉన్నాయి. దాదాపు 1000కి పైగా బోట్లు ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేపల వేట సాగిస్తున్నాయి. అయితే పరిశుభ్రత విషయంలో ఈ ఫిషింగ్ హార్బర్ చాలా వరకు వెనకబడి ఉంది. పరిమితికి మించి బోట్లు ఉండడం, జట్టీల సంఖ్య తక్కువగా ఉండడం, అలాగే చేపల నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు తగిన సంఖ్యలో లేకపోవడంతో ఆశించిన స్థాయిలో గిరాకీ లేకుండా పోయింది. అయితే ఎగుమతులకు తగ్గట్టు హార్బర్ లో ప్యాకేజీ ప్లాంట్ లేకపోవడం కూడా కొంత నష్టం కలిగిస్తోంది. ఈ దశలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సూచన మేరకు కేంద్రం 152 కోట్లతో వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ప్రధాని మోదీ, సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 152 కోట్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన ప్రక్రియ జరిగింది. హార్బర్ ఆధునీకరణ కోసం 150 కోట్ల నిధులతో ప్రతిపాదనలు జరిగాయి. వీటిలో 25 కోట్ల రూపాయలను వైజాగ్ పోర్టు ట్రస్ట్ అందించగా, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ 50 కోట్ల రూపాయలను సమకూరుస్తోంది. అలాగే మత్స్య సమృద్ధి యోజన పథకం ద్వారా కేంద్ర మత్స్యశాఖ 50 కోట్లు అందిస్తోంది. మిగిలిన 27 కోట్ల నిధులను పీపీపీ పద్ధతిలో సేకరించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. తాజా ఆధునీకరణ పనుల వల్ల ఇప్పుడున్న 11 జట్టీలకు అదనంగా మరో 2 జట్టీల నిర్మాణం జరగనుంది. అలాగే జట్టీల ఎత్తును కూడా పెంచనున్నారు. వీటితో పాటు ఫిషింగ్ హార్బర్ లో ఫిష్ ప్యాకేజింగ్ యూనిట్ కూడా ఏర్పాటు కానుంది. అదనంగా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అవసరాలకు నీటి వినియోగంతో పాటు సముద్ర జలాల శుద్ధి కూడా జరగనుంది. ఈ తరహాలో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ జరగడం ఈ ప్రాంత మత్స్యకారుల ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగపడుతుందని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. ఈ హార్బర్ ఈ 33 సంవత్సరాల బట్టి నేను చూస్తున్నాను, 33 సంవత్సరాల బట్టి కూడా ఈ హార్బర్ ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఫిషింగ్ హార్బర్ 156 కోట్లు శాంక్షన్ చేసినందుకు నరేంద్ర మోడీ గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ 150 కోట్లతోటి మా ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ బాగా అవుతుందని, మంచి ఎక్స్పోర్టింగ్ అది బాగా అవుతుందని, చేపలు గేపలు అన్నీ కోల్డ్ స్టోరేజ్లు అవి బాగా వచ్చి అన్నీ మంచి అన్ని చేపలు కూడా అన్నీ కచ్చడ లేకుండా మంచి అన్ని ఫార్నర్స్ అంతా వచ్చి మా దగ్గర తీసుకునేలాగా జీపీఆర్ రెడీ అయిందండి. గత 45 సంవత్సరాలుగా ఈ ఫిషింగ్ హార్బర్ ఇదే పొజిషన్లో ఉంది. చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే ఈ జీపీఆర్ వచ్చి 152 కోట్లు వచ్చిందనగానే మత్స్యకారులు అందరికీ కూడా మంచి ఉత్సాహంగా ఉందండి. మొత్తంగా విశాఖ ఫిషింగ్ హార్బర్ ద్వారా మత్స్యకారుల కష్టాలకు చెక్ పడనుంది. ఏళ్ల తరబడి పడుతున్న కష్టాలకు ఫలితం లభించింది.